జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, 175కు గాను 175ను కూడా గెలవాలని. ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ఖచ్చితంగా 175 గెలవాల్సిందనేటటువంటి ఒక లక్ష్యంతో చాలా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఈరోజైతే దిశానిర్దేశం చేయటం జరిగింది. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద కూడా చాలా కూలంకషంగా విపులంగా చర్చ అయితే జరిగింది. మరింత ఉత్సాహంతో మరింత పాజిటివ్ యాటిట్యూడ్తో మనంతా ప్రజల్లోకి వెళ్ళాలి, మరింత స్పీడ్గా వెళ్ళాలి, మరింత విరివిగా వెళ్ళాలన్నటువంటి ఒక లక్ష్యంతో అయితే ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు, చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు, చాలా విపులంగా ఈరోజు అయితే అన్ని విషయాలను కూడా వివరించి ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేశారు. మరింత ఉత్సాహంగా మేమైతే ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తారు. మొన్నేమో నా మంత్రి పదవి తీశారు మీరు, ఈరోజు ఏమో ఎమ్మెల్యే పదవిని కూడా తీశారు మీరు. ఎన్ని ఎలా వస్తాయో తెలియదు, కానీ ఐ థింక్ ఐ వాజ్ ఎ సాఫ్ట్ టార్గెట్. మరింత ఉత్సాహంగా పనిచేస్తానని ఒక విషయం తెలియజేస్తాను. ఏంది భాయ్ నాకు అర్థమవదు, వాళ్ళు భూములు ఆక్రమించుకున్నారు, ఎవరిదో భూమి ఆక్రమించుకుంటే వాళ్ళు ఊరుకుంటారా, పట్టి తన్నినారు, దానికి నాకేంటి సంబంధం? అసలు కొట్టినోడు మా నియోజకవర్గం కూడా కాదు, దానికి నాకేంటి సంబంధం? ఎలా ఉంటుందంటే ఎల్లో మీడియా వాళ్ళు లేకపోతే మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎవడైనా వచ్చబోసుకున్నా సరే డాక్టర్ అప్పలరాజు వల్ల నాడు వచ్చబోసుకున్నాడు ఎక్కడైనా అంటే మరి ఇంక అనకూడదు. ఏది జరిగినా డాక్టర్ అప్పలరాజు వల్ల అంత నిజంగా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అన్ని అధికారాలు ఉంటాయా? ఏంది అది నాకు అర్థమవుతుంది. ఎవడో పక్క నియోజకవర్గంలో వచ్చి నా భూమిలోకి నువ్వు వస్తావా అని చెప్పి ఆడు ఎవడో తంతే దానికి కూడా మంత్రి అప్పలరాజేనా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంది అది? మోర్ ఓవర్ అంటే మరీ చాలా మొన్నేమో నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను, మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు చూస్తేనేమో మంత్రివర్గము అని చెప్పన్నారు, ఈరోజు చూస్తేనేమో ఎమ్మెల్యే అని అన్నారు. ఇది ఒక చికాకు అనిపిస్తుంది, కానీ బట్ నా నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ అంతే. రైట్, ధన్యవాదాలు.